ఈ సినిమాలో ఒక మంచి 5 పాయింట్లు, ఈ సినిమాకి థియేటర్కి వెళ్ళి ప్రేక్షకుడు చూడడానికి కావాల్సిన ఒక 5 పాయింట్లు చెప్పండి. వాళ్ళు ఫస్ట్ థింగ్ దే షుడ్ సీ ద టీజర్ అండి. టీజరు, పాటలు ఉన్నాయి, పోస్టర్ ఉంది, ఒక ట్రైలర్ ఉంది 2 నిమిషాలు. సినిమా తీసింది నేను కాబట్టి నేను బయాస్డ్గా సూపరో లేదా బాగుందనో చెప్పాలా? ఐ ఈ కాంట్ సి. ఇట్ ఈస్ ద ఆడియన్స్ హూ హ్యావ్ టు టేక్ ద జడ్జ్మెంట్. ఓ టీజర్ చూసి ఓకే ఎస్ ఇది క్యూరియస్ ఉందా, లేదా పోస్టర్ ఉంది, పాట ఉంది, పాటలో ఇది ఉందా, ఇఫ్ దే కెన్ ఇట్ ఈస్ దేర్ చాయిస్ అండి. ఐ మీన్ దట్ ఈజ్ ఇట్ సంథింగ్ విచ్ గెట్స్ దెమ్ ఆర్ ఎవరన్నా చెప్తే ఇన్నల్ల ఒక వర్డ్ ఆఫ్ మౌత్తో లేదో రివ్యూ చూసో. ఇట్ ఈస్ దేర్ సో మెనీ వేస్ వేర్ ద డెసిషన్ ఆఫ్ దెమ్ గోయింగ్ టు వాచ్ టు ఏ థియేటర్ ఆర్ నాట్ అండి. నా మాట నమ్మరు, ఎందుకంటే సినిమా తీసింది నేనే కాబట్టి నేను ఏం చెప్పినా ఇట్ ఈస్ ఇర్రెస్పెక్టివ్, ఇట్ విల్ బి మిస్లీడింగ్ ఆర్ జస్ట్ ఓవర్ సెల్లింగ్ ఇట్ అండి. ఓకే, ఇప్పుడు ఏపీలో ఎలక్షన్ జరగబోతున్నాయి, సో ఈ సినిమా జగన్ విజయానికి ఏ మేరకు దోహదపడుతుంది? నేను ఐ టోల్డ్ అండి ఇట్ ఈస్ ఒక్క ఓట్ ఎక్స్ట్రా రాదండి నా ఫీలింగ్. ఎందుకంటే ఐ యాజ్ మచ్ యాజ్ ఐ అండర్స్టాండ్ ద మెచ్యూరిటీ ఆఫ్ ద కరెంట్ జనరేషన్ ఆఫ్ ఓటర్స్, దే మచ్ స్మార్టర్ షార్పర్. సినిమాని సినిమా వరకే చూస్తారు, దట్ ఈస్ వేర్ ఇట్స్ థాట్స్ అండ్ ఎండ్స్. మేము మనం ఊహించుకోవాల్సిందే ఈ సినిమా వల్ల ఏముంది, అవుతుంది, ఏమో చేస్తుంది అని అనుకొని సంబరపడాలి, కానీ ఇట్ వోంట్ మేక్ ఎనీ డిఫరెన్స్ వాట్స్ ఎవర్. అట్లా అయ్యాడుగా అంటే ప్రతి సూపర్ స్టార్ సీఎం కావాల్సింది. ఐ కన్వర్ట్ కాలేదు, కలెక్షన్లు కన్వర్ట్ అయినాయి కానీ ఓట్లు కన్వర్ట్ కాలేదు ఇక్కడ.